హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను హాస్టల్ వెల్ఫేర్ బుక్స్ చూపించండి అక్క ఒకసారి అని అడుగుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్, సో వాళ్ళ కోసం నేను పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. అంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు వేరే ఛానల్లో నేను పెట్టినా, కానీ వాళ్ళు ఎవరు చూడలేరు కాబట్టి కొత్త వాళ్ళ కోసం చేస్తున్నాను. నచ్చితే మీరు ఒకసారి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? సో నేను ఏదింటి ప్రిపేర్ అవుతున్నా అంటే ప్రజెంట్ హాస్టల్ వెల్ఫేర్ అలాగే గ్రూప్ 3 ఆ రెండింటికి ఎందుకు అని అంటే కూడా నేను చెప్తాను క్లారిటీగా. సో హాస్టల్ వెల్ఫేర్ లో ఉన్న పేపర్ 1 గ్రూప్ 3 లో ఉన్న పేపర్ 1 రిలేటెడ్ గానే ఉంది, టోటల్ ఈక్వల్ గా ఉంది. సో అలాగే గ్రూప్ 3 లో ఉన్న తెలంగాణ హిస్టరీ కానీ పాలిటీ కానీ, సో మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ లో కవర్ అవుతుంది, అక్కడ కవర్ అవుతుంది. సో దీన్ని కొంచెం బ్రీఫ్ గా నేర్చుకుంటే మనము ఏమన్నా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఉంటది అని నా ఒక్క ఒపీనియన్. సో నేను అలా ప్రిపేర్ అవుతున్నా. దీనికి నేను యూజ్ చేస్తున్నటువంటి బుక్స్ అయితే పేపర్ 2 కోసం అయితే యూజ్ చేస్తుంది విన్నర్ పబ్లికేషన్ అండి. సో కొంతమంది జంగం విశ్వనాథ్ సార్ది ప్రిపేర్ అవుతుండ్రు, కొంతమంది రియాజ్ సార్ది ప్రిపేర్ అవుతుండ్రు, కొంతమంది ఎస్ పబ్లికేషన్ ప్రిపేర్ అవుతుండ్రు. సో బుక్స్ ఈ బుక్ బెటరా ఆ బుక్ బెటరా అని చెప్తే, ఏ బుక్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పర్ట్ అయిన వాళ్ళే రాస్తారు, ఇదైనా ఏదైనా. కానీ ఎంత మంచి ప్రొఫెసర్ అయినా ఎంత డల్లర్ అయినా కూడా ఎక్కడ ఒక దగ్గర ఒక చిన్న పొరపాటు అనేది కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ని మనము రెక్టిఫై చేసుకొని చూసుకోవాలి మన బాధ్యత అది. ఎందుకంటే మనం లర్నింగ్ లో ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి, మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ ని చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ బుక్ కొన్న తర్వాత ఈ బుక్ ఏదో బాగాలేదు, మిస్టేక్స్ ఉన్నాయి అని ఒకరు చెప్పగానే మళ్ళీ వేరే బుక్ కొనడం అది కరెక్ట్ కాదు. ఏ ఈ ఒక్క బుక్ నే నువ్వు 10 సార్లు చదివినా చాలు, కరెక్ట్ గా నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ గ్రిప్ అనేది, సిలబస్ గ్రిప్ అనేది రావాలా. సో ఈ విన్నర్ పబ్లికేషన్ అయితే నాకు తెలిసైతే ఇది కూడా నా జంగం విశ్వనాథ్ సార్ విన్నర్స్ వాళ్ళ దాంట్లో క్లాసెస్ చెప్తున్నాడని ఇందులో ఈ అట్ట మీద ఇచ్చారు. పిఎస్పిఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఫుల్ కోర్సెస్ పేపర్ 2 ఎడ్యుకేషన్. సో ఇది వచ్చేసి 999 కని ఉంది విన్నర్ ఆన్లైన్ యాప్ లో. సో ఇందులో కూడా జంగం విశ్వనాథ్ సారే ఉన్నాడు. సో అట్లా విశ్వనాథ్ సార్ ఉన్నాడు కాబట్టి సార్ది సబ్జెక్ట్ బుక్ ఉంది. మేబీ నాకు తెలిసి బుక్ కూడా సారే ఆథర్ నేను కరెక్ట్ చూడలేను, సారీ సారే రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అట్లా. సో దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఏ బుక్ బాగుంటుంది, ఈ బుక్ బాగుందా, ఈ బుక్ బాగాలేదా అని మనం ఎప్పుడు చెప్పడానికి అయితే లేదు. ఈ బుక్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ నేను సెట్ చేసుకొని చదువుతున్నాను అంతే. ఇంకా నెక్స్ట్ పేపర్ వన్కి వచ్చేసి మనకు ఉన్నవి ఏమిటి అంటే కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశం జాతీయం సాధించిన విజయాలు. సో 1, 2, 3 ఈ మూడు కలిపి నాకు ఈ మెటీరియల్లో ఉన్నాయి. అలాగే ఈ మెటీరియల్తో పాటు నా దగ్గర ఒకటి స్టాండప్ జీకే అని చెప్పేసి ఒక మెటీరియల్స్ ఉన్నాయి, ప్రీవియస్గా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చినాయి. సో ఇందులో ఉన్నాయి నాకు ఇవన్నీ. సో ఈ బుక్స్ ఈ మెటీరియల్లో నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ మెటీరియల్, ఈ బుక్స్, ఈ కరెంట్ అఫైర్స్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కో నేను ప్రీవియస్ గా మీకు చెప్పిన అడ్డా 24 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్, దాంట్లో మనము గూగుల్లో నుంచి తీసుకోండి. అలాగే ఈనాడు నుంచి కూడా ఈనాడు ప్రతిభలో ఉన్నాయి మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి మనకు ఆన్లైన్ లో, ఆ మంత్లీ మ్యాగజైన్స్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు రాసుకుంటే మీకు బాగుంటుంది. లేదు మేము రాసుకునేంత మాకు ఓపిక లేదు, మేము రాయలేము అని అనుకుంటే మటుకు ఇలాంటి మెటీరియల్ మాత్రం తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ హిస్టరీకి అయితే మీ అందరు తెలిసిందే పిఎన్ఆర్ పబ్లికేషను. దీనితో పాటు నేను ఈ మన భారత జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది కదా, సో నేను ప్రీవియస్గా మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకి నాది తెలుసు, నేను ఆధునిక భారతదేశ చరిత్రకు ఎలా ప్రిపేర్ అయినా ఎలా చెప్పినా. అలాగే నేను ఈ బుక్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ విని నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా ఉంది. సో అట్లా నేను విన్నాయి, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్రీవియస్ ఛానల్లో క్లాసెస్ అవి ఉన్నాయి.
వెళ్ళి చూడండి. ఈ బుక్ లో ఇది ఇండియన్ హిస్టరీ మెటీరియల్ అండి. ఈ ఇండియన్ హిస్టరీలో మనకు యూరోపియన్ల రాక నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇక్కడ యూరోపియన్ల రాక నుంచి మనకు స్టార్ట్ అయినటువంటి ఈ మ్యాటర్ నుంచి మనకు అవసరం ఉంది. ఓన్లీ హాస్టల్ వెల్ఫేర్ కి అండ్ గ్రూప్ త్రీకి అయితే ఈ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఈజీగా కొట్టచ్చు. అలాగే దీనితో పాటు పాలిటిక్ కూడా ఉంచుకున్నా నేను ఒకటైతే, ఎందుకు అని అంటే ప్రీవియస్ గా తీసుకున్నా పాలిటిక్ గ్రూప్ త్రీకి కానీ ఇప్పుడు గ్రూప్ టూ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు పాలిటిక్ తీసుకున్నా. వీటన్నిటితో పాటు జీకేకు నాకు ఇంకోటి కూడా ఉంది, ఇది అంటే ఇది మీరు ఇది అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ దీంట్లో కూడా చాలా మ్యాటర్స్ మనకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో అట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ రూపంలో చాలా ఉన్నాయి. ఏఈఎల్గా ఏ క్వశ్చన్ దేనికి అడిగిండు అనేది దీంట్లో బాగా దొరుకుతుంది. ఒకప్పుడు హైటెక్ విజయహరాస్యం అనేది పోలీస్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, కానీ గ్రూప్ త్రీకి జనరల్ స్టడీస్కి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది కూడా, ఎందుకు అని అంటే మనం హౌస్ వైఫ్ కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువ లెందీగా ఉన్నాయి తీసుకొని అంతగా ప్రిపేర్ కాని వాళ్ళకైతే కొంచెం మనకు ఫస్ట్ తొందరగా కొంచెం అర్థం కావాలి అని అనుకుంటే ఇది బెటర్. అంటే జీకేకి అయితే బెటర్ అండి, జనరల్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది బెటర్. ఇందులో అన్ని కవర్ అయితే అన్ని ఉన్నాయి. ఇంకంతే, హాస్టల్ వెల్ఫేర్ కి అయితే పెద్దగా ఏం లేదు. సపరేట్ నేను ఒకటి పథకాల కోసం ఈ బుక్ తీసుకున్నాను, పథకాల కోసం. ఇది అన్ని ప్రీవియస్ బుక్స్, నేను కొత్తగా ఇప్పుడైతే ఏం కొనలేను. ఇప్పుడు కొత్తగా ఏం కొనాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మనకు ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది అని అంటే అక్టోబర్ అండ్ నవంబర్ లో ఉంటుంది అని చెప్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అంతే. పర్టికులర్ గా ఇదే మంత్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూకే జూన్ జూలై ఆగస్ట్ వరకు వెళ్ళిపోతున్నాయి. సో అసలు హాస్టల్ వెల్ఫేర్ ఎవరు కూడా మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా ఏం చెప్పట్లేదు. సో మనకైతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒకటి తెలిసింది ఏంటంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉంటుందని అంటున్నారు. సో మనకు ఈ టైం పీరియడ్ అనేది చాలా వస్తుంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయితే కొట్టుకోవచ్చు, అది నా హోప్. సో ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్, ఇక్కడ గురుకులాలలో రాని వాళ్ళము, ఎంతవరకు మనం ఎక్కడ చదివినాము, మన లోటుపాట్లు ఏమున్నాయి, ఎలా మిస్టేక్ చేసినాము. గురుకులాలలో నేను మిస్టేక్ చేసింది ఏంటంటే తెలుసుకున్నది నెగిటివ్. సో మనకు ఎట్లుంటుంది అంటే ఆడ క్వశ్చన్ చూస్తే ఇది మనకు తెలుసు అనే విధంగానే ఉంది. సో అక్కడ నెగిటివ్లో ఎక్కువ స్కోర్ అనేది తగ్గిపోయింది. నెగిటివ్ లేకుంటే మంచి స్కోర్ ఉండేది, ప్రతి ఒక్కరికి అదే జరిగింది. సో ఒకటి, ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకున్నా నేను. టెస్ట్ సిరీస్ ఎంత రాస్తే అంత మనకు స్కోర్ ఎంత వస్తుంది, మనం ఎంతవరకు ప్రిపేర్ అయినాము, మనం ఎంత చదవాలి అనేది ఐడియా వస్తుంది. సో ఇంకా నాకు ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది, ఇంకా మీరు మేము చాలాసార్లు 1:2 వరకు వెళ్ళి వస్తున్నాను సిస్టర్, మీరు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్కే ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి అలా ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. నా ఫ్రెండ్ కూడా 1:38 వచ్చినాయి జేఎల్లో, తను కూడా 1:2లో వెళ్ళి వచ్చింది. తను ఆల్రెడీ మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ నారాయణ జూనియర్ కాలేజ్లో చేస్తుంది లెక్చరర్గా, నీట్ వాళ్ళకి చేస్తుంది తను మళ్ళీ. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంత స్కోర్ ఉండి కూడా వాళ్ళు అట్లా బ్యాక్ అయితే ఇంకా బాధ అనిపిస్తుంది. అట్లా మనం కూడా ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ అయినా మనం బాధపడి మళ్ళా మనం ఎప్పటిలాగా లైట్ తీసుకొని సరిగ్గా చదవకుంటే మనకు స్కోర్ రాదు, అర్థం చేసుకోండి. అది అప్పుడు ఎంత కష్టపడ్డామో అంతకు డబ్బులు ఇప్పుడు కష్టపడితేనే వస్తుందని అయితే అర్థమయ్యింది. అదే విధంగా నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే అదే విధంగా ప్రిపేర్ అయ్యండి. ఫస్ట్ మన నెగిటివ్ థింకింగ్స్, ఇంట్లో వాళ్ళ ప్రెషరు, వీటన్నిటిని మనం పక్కన పెట్టాలి. అలా అయితేనే మనం కొంచెం ముందుకెళ్ళగలుగుతాం. వాటన్నిటిని మన మైండ్లో రానియకుండా చూసుకోవాలి అంతే, ఇంకంతకు మించి వేరేదే లేదు. మన మైండ్ని ఎంతసేపు ఉన్నా తిన్నామా, వర్క్ చేసినామా, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నామా, ఇంకా చదువుతున్నామా, అంత మించి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇంకా పక్కనల గురించి వినడం కానీ, ఇంకా ఫ్యామిలీస్కి ఫోన్ చేసినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. అలా చేస్తే మనకే లాస్, దాని నుంచి మనకు వచ్చేది
రూపాయి లాభం కూడా ఉండదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.